అలా పోతుల సురేష్ గారు అంటే ఆర్ఓసి స్థాపనకు, ఆర్ఓసి అంటే కొండపల్లి సీతారామయ్య వర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్ఓసి అని ఏర్పాటు చేశారు కదా, రీఆర్గనైజేషన్ కమిటీ, పోతుల సురేష్ రీఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా ఊచకోత కోస్తూ వచ్చారు. అంటే ఆ వ్యవస్థాపనలో మీ హస్తం కూడా ఉంది అంటారు. హస్తం అంటే ఇప్పుడు మేము పార్టీ నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడు వాళ్ళలో చీలికలైపోయారు. చీలికలైపోయినప్పుడు మాకు ఆ రోజు మంది అవసరమే, ఒక విప్లవకారుడు కావచ్చు, మా పంతాకు అనుగుణంగా వచ్చేవాళ్ళు కావచ్చు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ఆయన ప్రైవేటు సైన్యం, ఇప్పుడు పరిటాల రవి ప్రైవేటు సైన్యం అనే ముద్రేశారు దానికి. అది వాస్తవం అంటారా కాదంటారా? వాస్తవమే. పరిటాల ఆర్ఓసి అనేది పరిటాల రవి గారు ప్రైవేటు సైన్యం అనేది వాస్తవమా కాదా? వాస్తవం. ఓకే, ఎలా వాస్తవం అంటే ఆ రోజు విడిపోయిన తర్వాత వీళ్ళలో మనస్పర్తలు వచ్చి దాంట్లో రెండు మూడు గ్రూపులు అయ్యాయి. ఆర్ఓసిగా ఈయన పోతుల సురేష్ ఒక గ్రూపు పెట్టాడు, తర్వాత ఎట్టిముత్యాలప్ప ఒక గ్రూపు చేసుకున్నాడు, తర్వాత ఈ సుధాకర్ మాజీ సుధాకర్ అని ఆయన వీళ్ళంతా ఒకవైపు ఉరుకొండ ఏరియాలో వీళ్ళు ఆర్గనైజేషన్ చేశారు. అంటే వీళ్ళంతా కొండపల్లి సీతారామయ్య వర్గమే. ఓకే, వీళ్ళందరూ అటు ఎవరెవరు భావజావాలతో వాళ్ళు అటువైపు వెళ్ళిపోయి వాళ్ళు గ్రూపిజం చేసుకొని వాళ్ళు పార్టీని పెట్టుకుని నడుపుకుంటూ వచ్చారు. మళ్ళీ వీళ్ళంతా కూడా పరిటాల రవీంద్ర గారు ప్రైవేట్ సైన్యంగా పనిచేశారు, కేవలం ఒక ఆర్ఓసినే, ఆర్ఓసి ఒకటే. ఓకే, అప్పుడు ఆర్ఓసికి గణపతి వర్గానికి కూడా విభేదాలు వచ్చాయి. అంటే వీళ్ళని వాళ్ళు చంపాలని వాళ్ళని వీళ్ళు చంపాలనే పద్ధతిలో కూడా వచ్చి ఆ మంగళవారం నేతను కూడా ఈయన సత్యం చంపాడు. ఓకే, చంపి ఆయన దగ్గర ఏకే పార్టీ సేవలు ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు పరిటాల రవి మినిస్టర్. అంటే అప్పుడు ఆ పార్టీ కూడా మాకు ఉపయోగపడింది. ఎట్లా అంటే అక్కడ దౌర్జన్యాన్ని, కాంగ్రెస్ దౌర్జన్యాన్ని అధిగమించడానికి మాకు ఆ పార్టీ కూడా ఉపయోగపడింది. ప్రైవేట్ సైన్యం అని చెప్పినా చెప్పకపోయినా దేశం అందరూ అది అన్నప్పుడు ఇప్పుడు వాస్తవాలను ఎవరు ఒప్పుకోరు కదా. మంగళి మారన్నను మావోయిస్ట్ సత్యం గారు చంపినప్పుడు సత్యం గారిని ఎన్కౌంటర్ చేయించింది పరిటాల రవీంద్ర గారే అంటారు, వాస్తవమా కాదా? అది వాస్తవం కాదు. ఓకే, అది పరిటాల రవి చేయాలనే తప్పును ఉండొచ్చు, కానీ పరిటాల రవి ఆ స్టేజ్కి వెళ్ళలేకపోయాడు. ఓకే, అది కేవలం ఇంక దానిని చెప్పమంటే ఓపెన్గా చెప్తాను. ఓపెన్ చెప్పండి. అది దాంట్లో సత్యము మా ఏరియాలో పరిటాల రవికి ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. అంటే ఉద్యమ స్ఫూర్తి అంటే ఇప్పుడు మాది కమ్యూనిజం సిద్ధాంతం కాదని ఆయన ప్రజల్లో ఉన్నాడు, ఆయనదే కరెక్ట్ అన్నట్టు మాకు ఆయనకు వైరుధ్యం వచ్చింది. అంటే కొండపల్లి సీతారామ వర్గము నాకు ఇక్కడ గణపతి వర్గం అన్నప్పుడు విభేదాలు వచ్చాయి. వచ్చినప్పుడు మాది కరెక్ట్ అయినా కూడా వాళ్ళు ఆ వర్గం మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళే. చాలాసార్లు మా మధ్య వాళ్ళ మధ్య సంఘర్షణ జరిగాయి, జరిగినా మేము అందరం తట్టుకొని ఎవరి మధ్య సత్యం, సత్యం నుంచి సత్యం గారు అప్పుడు గణపతి గారి వర్గంలో ఉండేవారా? కలిసి ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు, కానీ అప్పుడు మళ్ళీ విడిపోయిన తర్వాత ఆయన గణపతి వర్గానికి వెళ్ళాడు సత్యం గారు. ఓకే, ఇంకా వీళ్ళు ఇటువైపు వచ్చారు, మారన్న ఈయన దళంలోకి వచ్చాడు. మంగళ మారన్న కొండపల్లి సీతారామయ్య సురేష్ వర్గంలోకి వచ్చాడు. అప్పుడు అది జరిగింది. సత్యాన్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు కేవలం అది తెలంగాణ గంగన్న అని ఒక అతను ఆర్గనైజర్ ఉన్నాడు, సత్యం గ్రూప్లోనే ఉన్నాడు ఆయన, ఆ ఏరియా సీఓని అనుకుంటాను ఆయన. కానీ వాళ్ళ డిసిగ్నేషన్లు ఏమో మనకి తెలియవు, మాతో మాకు వాళ్ళకు సంబంధం లేదు, కాంటాక్ట్ లేదు. ఒక సత్యం అప్పుడు ఎప్పుడన్నా నాతో మాట్లాడేవాడు. మేమంతా సీతారామయ్య వర్గము రవి వర్గం అన్నట్టు మమ్మల్ని ఎప్పుడు ఎగ్నెస్ట్గా చూసేవాడు. ఆ గంగన్న అనే ఆయనకు బాగా కులిపించి ఆయన రెడ్డి తెలంగాణ నుంచి వచ్చాడు. మా ఏరియాలో రెడ్లను గౌరవించినట్లు కమ్మలను వ్యతిరేకించేవాడు ఆయన. ఓకే, ఓపెన్గా తిట్టాడు కొన్ని ఏరియాలో మేము కమనా కొడుకులకు రాజకీయం అలవో అని కూడా తిట్టాడు ఆయన. అంటే ఎదిరించలేక, ఎందుకంటే ఒకప్పుడు ఆ పార్టీ మమ్మల్ని సేవ చేసింది, మాకు లాభి ఇచ్చింది కాబట్టి మేము ఏది అనలేము, ఎవరు వచ్చినా భరించాల్సింది అన్నట్టు చాలామంది ఆయన్ను వ్యతిరేకించలేని మనస్తత్వంతో బాధపడి మదనపడ్డారే కానీ విమర్శించలేదు.